అడవికి మనిషికి ఉన్న సంబంధం చెట్లకు మనిషికి ఉన్న సంబంధం చెట్టు లేకుండా మనిషి జీవించలేడు మనిషి లేకుండా చెట్లు జీవించగలుగుతాయి అంటే మనం సృష్టించే ఈ పొల్యూషన్ చెట్లు దాదాపు 350 చెట్లు 4.5 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ని పీల్చుకొని మనం ఈ రోజుకి 50 సంవత్సరాల 60 సంవత్సరాల ఆరోగ్యం జీవిస్తున్నామంటే కేవలం చెట్లు అలాంటి కాన్సెప్ట్ ను టచ్ చేస్తూ మంచి లవ్ స్టోరీ ఎమోషనల్ అండ్ వైలెన్స్ తో ఈ కథను మొదలుపెట్టి చివరగా ఒక మంచి మెసేజ్ తోటి ఆ మెసేజ్ ఎలా ఉంటుందంటే చెట్లు నరికిస్తున్న వారికి చెట్లు నరికే వాళ్ళకి ఒక కనువిప్పుగా ఉంటుంది ఓకే థాంక్యూ పత్రికే మిత్రులందరికీ అన్ని రకాల మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారు ఆర్కే వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు చెప్తున్నానండి ఈ సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ గారు చెప్పినట్టు మేము అన్ని రకాల ఎలిమెంట్స్ టచ్ చేస్తూ ఒక థ్రిల్లర్ జోనర్లో సినిమా తీసాము ఫారెస్ట్లో స్టార్ట్ అయ్యి ఫారెస్ట్లో ఎండ్ అయిపోయేలాగా కానీ అందులో ప్రతి సినిమాలోనూ అన్నీ ఉంటాయి కాకపోతే మేము తీసుకున్న ఎలిమెంట్స్ ఒక చాలా ఆర్గానిక్గా ఈ సినిమాని మేము మలిచినట్టు మేము అనుకుంటున్నాము చాలా మంచిగా వచ్చింది ఫైనల్ ప్రోడక్ట్ మా సినిమా మాకు బాగానే ఉంటుంది కాకపోతే ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఇది బాగానే తీశారు అని ఒక మంచి భావంతోనే బయటకు వచ్చేలాగా ప్రతి ఒక్కరికి నచ్చేలాగానే సినిమా వచ్చిందండి దానికి మా టీం అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను చాలా మంచిగా మా విలన్ క్యారెక్టర్ చేసిన ప్రతాప్ రెడ్డి గారు కానీ హీరో అండ్ ఎస్పెషలీ మా హీరోయిన్ శ్వేతవర్మ చాలా సపోర్ట్ ఇచ్చారు ఎందుకంటే ఫారెస్ట్లో జరిగిన షూటింగ్లో ఎలాంటి ఇది వచ్చినా కూడా ఒక ఒక హోమ్లీ అట్మాస్ఫియర్లో తను ఉంటూ మాకు చాలా కోఆపరేషన్ ఇవ్వడం వల్ల మేము చాలా తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రావడానికి చాలా అవకాశం దొరికింది అలాగే సీనియర్ యాక్టర్ నళినికాంత్ గారు ఒక మంచి క్యారెక్టర్ చేశారు అలాగే నవీన్ శంకరప అనే ఆయన కూడా ఒక చాలా మంచి క్యారెక్టర్ చేశారు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మాకు డిస్ట్రిబ్యూషన్లో సహకారం అందిస్తున్న రామకృష్ణ గారు శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు అంటే మామూలుగా నేను బేసిక్ యాక్టర్ని బట్ ఈ సినిమా నిర్మించడానికి కారణం ఏంటంటే అది నాకు నచ్చి ఓకే మనం కూడా దీంట్లో భాగమైతే బాగుంటుందని చెప్పేసి నిర్మాణంలో భాగం అవ్వాల్సి వచ్చింది ప్రతి సినిమాలోనూ మెసేజ్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నీ ఉంటాయి అలాగే మా సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ విత్ మెసేజ్ లవ్ రొమాన్స్ అండ్ సస్పెన్స్ అన్నీ ఉన్నాయి అయితే ఒక కొత్తదనంగా చూపించాము దీన్ని ప్రేక్షకులు చూసి అందరూ మమ్మల్ని ఆదరిస్తారు ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ సపోర్టింగ్ అస్ డిజిటలీ అ బిగ్ థ్యాంక్ యూ సో సినిమా అనేది ఎవ్రీ ఫ్రైడే రిలీజ్ అవుతుంది అండ్ ఐఎమ్ షూర్ మీరు ఎవ్రీ ఫిల్మ్ని కూడా కవర్ చేస్తూ ఉంటారు సో మనకి కరోనా వచ్చినప్పటి నుండి ఈ కొండవీడు సినిమా స్టోరీ నేను విన్నప్పుడు నాకు ఒకటి ఏమర్థమైందంటే మనుషులకి మనకు సర్వైవల్కి ఫుడ్ అవసరం వాటర్ అవసరం ఎయిర్ అవసరం కట్ చేస్తే కోవిడ్లో ఆ ఎయిర్ అనేది ఆక్సిజన్ అనేది మనం ఆక్సిజన్ కూడా కొనుక్కునే సిచ్యువేషన్కి మన జనరేషన్ వెళ్ళిపోయింది అది ఎందుకు అవుతుంది అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే మన నేచర్ అనేది మనకి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది మనం ఏంటంటే నేచర్కి తిరిగి ఇవ్వడం కాకుండా విఆర్ డ్యామేజింగ్ నేచర్ మనం పొల్యూట్ చేస్తున్నాం ప్లాస్టిక్ ఎక్కడంటే అక్కడ వాడేస్తాం అండ్ వెహికల్స్ కూడా ఒక వెహికల్ సరిపోద్ది అందరికీ మోర్ దాన్ వన్ వెహికల్ స్టేటస్ క్వో సో మన నేచర్ని మన మదర్ అర్త్ని మదర్ నాకు పర్సనల్గా నా లైఫ్లో ఐ లాస్ట్ మై మదర్ ఇన్ 2017 అండ్ ఐ లాస్ట్ హర్ టు లంగ్ ఇన్ఫెక్షన్ నేను 1 ఇయర్ ఎవ్రీ డే మా ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్స్ వచ్చేవండి ఐఎమ్ నాట్ కిడింగ్ ఐ సీన్ మై మదర్ సర్వైవ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్స్ అంటే అలాంటి ఒక ఎన్వైరన్మెంట్లో మనం ఉంటున్నాం సో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది మనకి టు బీ కైండ్ టు నేచర్ టు ప్లాంట్ ట్రీస్ కానీ నాకు హైదరాబాద్లో ఏంటంటే చెట్లు ఎక్కువ గోడల మీద కనిపిస్తాయి పెయింటింగ్ రూపంలో మనం ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి సో ఇది ఐఎమ్ షూర్ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు
सो सिनेमा अनेदी कूडा एंटंटे चाला मंदी एंटरटेनमेंट अंटारु गानी मनम ओक मंची स्टोरी द्वारा ऑर्गेनिक गा ओक मंची मेसेज अनेदी सोसाइटी की इस्तुन्नप्पुडु कोंडवीडु अनेदी इट इज अ फिल्म फर् अ कॉज अंड अलांटि ओक कॉज की डायरेक्टर सिद्धार्थ श्री गारु ओक मंची कथ तो मुंदुकु रावडं अंड दानिकि రైటర్ డైలాగ్స్ అడిషనల్ డైలాగ్సే కాకుండా మెయిన్లీ ఇట్లా చేసిన శ్రీకృష్ణ గారు సో వండర్ఫుల్ పర్ఫార్మర్ ఈరోజు లేరు శ్రీకృష్ణ గారు అండ్ ఒక సినిమా అనేది ప్రొడ్యూసర్స్ లేకుండా ఇంత దాకా రాదు సో మధుసూదన్ రాజ్ గారు అండ్ ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళు ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకుండా మేమేం చేయలేము సో రాజు ఇంకా రవితేజ కో డైరెక్టర్ నాగరాజు గారు సినిమాటోగ్రఫర్ రఘు గారు సెకండ్ యూనిట్ విజయ్ గారు కనిష్క మ్యూజిక్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు కనిష్క గారు ఫోర్ సింగర్స్ భవానీ యాజిన్ నాజర్ గారు ఇంకా ధనుంజయ్ గారు అండ్ సురేష్ గారు దే హావ్ ఆల్సో గివెన్ వండర్ఫుల్ సాంగ్స్ అండ్ మా సినిమాలో ప్రతాప్ గారే కాకుండా నవీన్ అని చెప్పి చాలా హీజ్ ఆల్సో ఇంకో యాంటాగనిస్ట్ అనమాట చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ నవీన్ గారు కూడా ఈరోజు లేరు అండ్ నళినీకాంత్ గారు సో వండర్ఫుల్ వండర్ఫుల్ పర్ఫార్మర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఐ థింక్ 400 ఫిల్మ్స్ చేసినట్టున్నారు మన తెలుగులోనే 28 సినిమాలకి లైక్ చేశారు వేర్ ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారితో కూడా చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో కూడా విలన్లా చేశారు మాకు ఆ అవకాశం వచ్చింది నళినీకాంత్ గారితో వర్క్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు సో కొండవీడు అంటే ఒక 5 క్యారెక్టర్స్ అడవిలో కలుస్తాయన్నమాట కలిసినప్పుడు జరిగే ఒక థ్రిల్లర్ కమ్ లవ్ స్టోరీ విత్ అ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ ఇక్కడ కట్టే కొట్టే తెచ్చలాగా 1 hour 45 minutes అండి 101% డిజిటల్ మీడియాలో వెన్ ఎవర్ ఇట్ రిలీజెస్ బట్ థియేటర్స్కి మేము రిలీజ్ ఎందుకు చేస్తున్నాము అంటే దిస్ ఈజ్ అ ఫిల్మ్ విత్ అ కాజ్ అండి విత్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ సో గివ్ అస్ దట్ ఛాన్స్ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ కొత్త వాళ్ళు కదా ఏముంటుందిలే యునో జస్ట్ అ ఫిల్మ్ అని కాకుండా మన గురించి ఒక మంచి మెసేజ్తో యునో వెన్ అ ఫిల్మ్ ఇస్ డన్ ఐ థింక్ వీ షుడ్ సపోర్ట్ దట్ అండ్ బిఫోర్ ఐ ఎండ్ ఈ కాన్వర్సేషన్ ఎండ్ చేసేటప్పుడు కూడా మీ అందరితో పాటు ప్రతి మనిషికి సర్వైవల్కి 7 చెట్లు ఉండాలండి 7 చెట్లు ఆక్సిజన్ ద్వారా మన లైఫ్ టైం అనేది ఉంటుంది మనకి ఇండియాలో ప్రస్తుతం 2 చెట్లే ఉన్నాయండి ఇండియాలో సో మనం చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పొద్దు నుండి రాత్రి వరకు మన డే టు డే యాక్టివిటీస్ చేస్తాం కదా లెటస్ ప్లాంట్ అ ట్రీ లెటస్ యునో మన కాజ్ మనం చేసుకుందాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ద ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్.